హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గృహ వంటిలు ఇవాళ మనం చేసుకోబే రెసిపీ ఏంటంటే ఎగ్లెస్ కేక్ అండి ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చాలా బాగా వస్తుందండి అంత ఈజీ అయిన మెథడ్లో చెప్పానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి దీనికి ముందుగా ఒక పెద్ద మిక్సింగ్కి గిన్నె తీసుకోవాలండి అందులో నేను చూపిస్తున్న విధంగా ఒక కప్పులో పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి దీనికి మెజర్మెంట్స్ అనేది మనం ఏ కప్తో తీసుకుంటామో అదే కప్పుతో అన్ని పదార్థాలు కూడా తీసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతో పావు కప్ ఆయిల్ తీసుకున్నాం కదా తర్వాత మిల్క్ మేడ్ అండి స్వీట్ అండ్ మిల్క్ మేడ్ ఇది అదే కప్పుతో హాఫ్ కప్ తీసుకోవాలండి మీ ఇంట్లో ఈ కప్పు లేకపోతే మీరు ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో కొలుచుకోండి తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్పు పంచదార పొడి అండి నేను ముందుగా దీన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి మేము మూడు కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము కలుపుకున్నాం కదండి చూడండి ఇవి మూడు కలిపితే ఇలా థిక్ పేస్ట్ లాగా అవుతుందండి అలా అయ్యే వరకు ఇది ఒకటే వేలో కలుపుతూ ఉండాలండి తర్వాత అదే కప్తో వన్ కప్ మైదా పిండి తీసుకోండి బాగా జల్లించి పెట్టుకున్నానండి ముందే దీన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం ఈ ఈ నాలుగు మొత్తం అంతా కలిసే వరకు కలుపుకుందాం నేను చూపిస్తున్న విధంగా ఒకవైపు మాత్రమే గరిటెం తిప్పుతూ కలపాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అండి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు తర్వాత ఒక హాఫ్ కప్పు పాలండి కాచి చల్లార్చిన పాలు ఇవి మూడు కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం దీన్ని మనం ఎక్కువ బీట్ చేయాల్సిన అవసరం లేదండి బీటర్తో అస్సలకే పని లేదండి ఇలా బాగా కలిపేసుకొని చూసారా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా కలిపితే అన్నీ బాగా కలవాలండి చూసారా ఈ కన్సిస్టెన్సీ వస్తే మాత్రము మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ప్లఫీగా వస్తుందండి బాగా పలిచిన అయిపోతే బాగా సరిగా రాదండి అలా అని గట్టిగా ఉన్నా కూడా బాగా రాదు ఈ కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి ఇలా కలిపేసుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం పౌడర్ డస్ట్ చేసుకున్నాం కదా తర్వాత అవి మనం ఈ కలిపిన మిశ్రమాన్ని అందులో గిన్నెలో ఒక పావు అంతా వచ్చే వరకు వేసుకొని బాగా గిన్నెని కింద ఇట్లా కొట్టాలండి ఎందుకంటే బబుల్స్ ఫామ్ అయితే కదా బబుల్స్ ఫామ్ అయితే కేక్ సరిగా రాదు అందుకని తడితే బబుల్స్ అన్నీ వచ్చేసేసి కేక్ ఈవెన్గా వస్తుందండి సమాంతరంగా తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో మనము కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ పాటు పెట్టుకోవాలండి ట్వంటీ మినిట్స్ పాటు పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది కేక్ బేస్ చూసారా ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత టూత్ పిక్ గుచ్చి తీస్తే అసలు చేతికి కూడా అంటుకోవట్లేదు అంటే ఇది మనకి రెడీ అయిపోయినట్టేనండి దీన్ని తీసి బాగా చల్లారినిద్దాము ఒక వన్ అవర్ పాటు చూసారా దీన్ని తీస్తూ ఉంటేనే ఎంత సాఫ్ట్గా చాలా మాయిస్ట్గా వస్తుందండి మనకి ఈ పైన కొంచెం హార్డ్గా కలర్ వచ్చిన వరకు మనము తీసేసుకుందాం మీరు కావాలంటే ఒకటే గిన్నెలో కూడా వేసి పెట్టుకోవచ్చండి నేను టూ లేయర్స్గా కావాలనుకున్నాను కాబట్టి రెండుగా తీసుకున్నాను ఈ పైగా పైన ఉన్న హార్డ్ లేయర్ అంతా బాగా తీసేసుకుందాము చూసారా మీకు నేను కట్ కానీ ఎంత స్పాంజీగా ఉందో తర్వాత దీన్ని ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం దీనిపైన మనకి క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామండి దీనికి ముందుగా ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ ఫ్రెష్ స్ట్రాబెరీస్ తీసుకొని అందులో బాగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి కొంచెం క్రష్గా ఉన్నాను పర్వాలేదు చూసారా ఇట్లా కొంచెం క్రష్గా ఉన్నాను పర్వాలేదు తర్వాత ఇది ఫ్రెష్ క్రీమ్ అని అండి డెల్ యాక్ట్ అది మీకు ఇష్టమైనది అమూలైన ఏదైనా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ ఎంఎల్ దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి తీసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఫ్రెష్ స్ట్రాబెరీస్ ఉన్నాయి కదండి ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకుందాం మీరు మీ దగ్గర బీటర్ అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ని మీరు బీట్ చేసుకోవచ్చు లేదన్నా డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ పంచదార పొడి అండి అంతకన్నా స్వీట్ అక్కర్లేదండి ఎందుకంటే ఇది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది సో కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ మూడు మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం మీరు ఈ స్ట్రాబెరీస్ ప్లేస్లో కివీ పైనాపిల్ మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చండి తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కేక్ పైన ఈ క్రీమ్ అంతా బాగా అప్లై చేసేసుకోవాలండి ఫస్ట్ ఒకసారి అప్లై చేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలండి కొంచెం గట్టిగా అవుతుంది ఫ్రెష్ క్రీమ్ కాబట్టి చూసారా ఒక అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తీసి తీసిన తర్వాత గట్టిగా అయింది తర్వాత మనం దాన్ని ఇలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి కేక్ రౌండ్గా మీకు ఒకవేళ క్రీమ్ ఎక్కువగా తినేటట్టయితే లేయర్కి లేయర్కి మధ్యలో కూడా క్రీమ్ అప్లై చేసుకోవచ్చండి అది మీ టేస్ట్కి తగ్గట్టుగా సో ఇలా రెడీ అయిన దాని మీద మనము డెకరేషన్ చేసుకుందామండి చూసారా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తేనే మీకు బాగా వస్తుందండి నీట్గా ఫినిషింగ్ ఇది కేక్ అనేది మనము ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి చూసారా తర్వాత తీసి ఇలా ఫ్రెష్ స్ట్రాబెరీస్తో మీకు ఇష్టమైన విధంగా మీరు డెకరేషన్ చేసుకోవచ్చు అంతే కద అంతే కదండి చాలా సింపుల్ అయిన రెసిపీ అండి మీరు చాలా తొందరగా చేసేసుకోవచ్చు చూస్తుంటేనే చాలా బాగుంది కదండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్